హాయ్ ఫ్రెండ్స్ నిన్న గురువారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో జరిగిన హైలైట్స్ ఒకసారి మనం చూద్దాం నిన్న జనరల్గా బిగ్ బాస్ హౌస్లో కపుల్స్ మధ్య మేల్ ఫీమేల్ కంటెస్టెంట్స్ మధ్య చిన్న చిన్న లవ్ స్టోరీలు సహజం మనం గత గత ఎపిసోడ్లో కూడా అవి గత సీజన్లో కూడా ఇది చూసాం దీన్నే మన నాగార్జున ఎంట్రీ రోజే చెప్పాడు పులిహోర కలపడం బాగా వచ్చా అని సో అదేంటంటే ఇంకొక ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కానీ అబ్బాయి అమ్మాయితో కానీ కంటెస్టెంట్స్ వాళ్ళు ఒకరినొకరు ప్రైజ్ చేసుకోవడం ఫ్లాట్ చేసే పనులు చేయడం దీన్నే పులిహోరగా నాగార్జున చెప్పాడు సో నిన్న అభిజిత్ అండ్ సుజాత మధ్య కొంత ఈ ఈ విషయం మీద డిస్కషన్ జరిగింది తను సుజాత అంతకుముందు రోజు అభిజిత్కి భోజనం కలిపి తినిపించింది ఈ ఇది చూసిన కొంతమంది కంటెస్టెంట్స్ అభిజిత్ను ఏంటి మీ మధ్య అని అడిగితే చీచి అలాంటిది ఏం లేదన్నాడు ఈ విషయం సుజాతకు తెలిసి నా విషయంలో చీచి అన్నావా అని ఏడ్చింది ఈ వర్షన్ కాసేపు అయిన తర్వాత ఎండ్ అయిన తర్వాత గంగవ్వ బిగ్ బాస్ ముందు నుంచి ఏదైతే భయపడుతున్నాడో గంగవ్వ హౌజ్లో ఉంటుందా ఉండదా అని బిగ్ బాస్ ఏదైతే భయపడుతున్నాడో అది నిన్న జరిగింది తను నేను హౌజ్లో నాకు కాళ్ళు నొప్పులు నాకు బాడీ సహకరించడం లేదంటూ గంగవ్వ ఏడ్చింది కన్సెషన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలిచి ఆమెకు నచ్చ చెప్పే చేశాడు ముందు నుంచి గంగాబాకు సపరేటు వాష్రూమ్స్ కానీ తర్వాత సపరేటు కార్ట్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఎందుకంటే తను ఏజ్డ్ తను ఇక్కడ పరిస్థితులకు ఉండగలదో లేదో అని అనుమానిస్తున్నారు సో నిన్న గంగాబా అదే మాట అనేసింది బట్ బిగ్ బాస్ ఇచ్చిన ధైర్యము మీకు ఇక్కడ వైద్యులు ఉన్నారు అందరు ఉన్నారు డోంట్ వర్ అని చెప్పిన ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అలాగే హౌస్ మేట్స్ కూడా ముందు నుంచి గంగమ్మను చాలా పాంపర్ చేస్తూనే ఉన్నారు పెద్ద ఒక పెద్ద పెద్దావిడిగా గౌరవిస్తూనే తనకి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు గంగమ్మకి సో నిన్న నిన్నటి ఎపిసోడ్లో అది జరిగింది తర్వాత నిన్న ఒక కొత్త కంటెస్టెంట్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో హౌస్లో అడుగు పెట్టాడు తను ముక్కు అవినాష్ జబర్దస్త్ కమెడియన్గా తనకు తనకు చాలా టా పేరు తెచ్చుకున్నాడు యాక్చువల్లీ హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ తను రాజశేఖర్ లాగా మాట్లాడగలడు లేదంటే ఆర్ నారాయణమూర్తి లాగా మాట్లాడగలడు తను మంచి కా కామెడీ చేయగలడు తను ఆ తన టాలెంట్తో తనకున్న ఆ టాలెంట్తో బాగా పేరు తెచ్చుకున్నాడు సో ముక్క అవినాష్ జోకర్ వేషంలో బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రతి కంటెస్టెంట్కి ఒక ప్రోమో వేస్తారు తన లైఫ్లో పడిన కష్టాలు ఇవన్నీ ఈ అవినాష్ కూడా ఒక ప్రోమో వేశారు ఆ ప్రోమోలో చూస్తే తను జీవితంలో చాలా కష్టాలు పడినట్టు తెలుస్తుంది ఆవియస్లీ చాలామంది సెలబ్రిటీలు అలాగే కష్టాలు పడి తమ లైఫ్లో పైకి వస్తారు అవినాష్ విషయంలోనూ అదే జరిగింది పేదరికం తను తను ఉన్న ఊర్లో వాడిన కష్టాలు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక వచ్చిన పేరుతో తన లైఫ్ ఆబ్వియస్లీ మారిపోయి సో ఇవన్నీ పెట్టారు కుమార్ సాయి పంపన బిగ్ బాస్లో ఒక హౌస్ పెట్టాక బిగ్ బాస్ హౌస్లో ఒక కామెడీ జనరేట్ అవుతుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు అది అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఆ కొరతను తీర్చేందుకే అవినాష్ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది ఏమైనా కూడా బిగ్ బాస్ థర్స్డే ఎపిసోడ్ మాత్రం ఈ మూడు హైలైట్స్ జరిగింది ఒకటి గంగాబ కన్ఫెషన్ రూమ్లో తను నేను ఉండాలని ఏడవడం ఒకటి తర్వాత బిగ్ బాస్ ఓదార్చి పంపడం రెండవది సుజాత అభిజిత్ మధ్య జరిగిన ఈ ఈ కాన్వర్జేషన్ ఆ తర్వాత ముక్క అవినాష్ ఎంట్రీ అవినాష్ ఎంట్రీ ఈ మూడు హైలైట్స్గా మనం థర్స్డే ఎపిసోడ్లో చెప్పుకోవచ్చు ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్